హలో ఎవ్రీవన్, ఏపీ పీజీ సెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కోసం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ మన ఏపీ పీజీ సెట్ లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1లో వచ్చేసి ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ పేపర్స్ అయితే పెట్టినాను. నెక్స్ట్ కేటగిరీ 2లో వచ్చేసి కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు సంబంధించిన పేపర్స్. నెక్స్ట్ కేటగిరీ 3లో వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్స్ అంటే బాటనీ, జువాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కేటగిరీ 3లో వస్తాయి. కేటగిరీ 2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్లో ఇట్లా ఆర్ట్స్, ఎంఏ ఆర్ట్స్, తెలుగు, ఇట్లా హిస్టరీ, ఇవన్నీ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో వస్తాయి. సో ఇలా నేను సపరేట్గా చేసుకున్నా. ఫస్ట్ మీరు నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏపీ పీజీ సెట్ 2023-22-21 అనేది ఒకటి ఇట్లా ఉంటుంది అన్నట్టు. 2023 ఫస్ట్ మీరు లింక్ క్లిక్ చే ఫస్ట్ మీకు లింక్ క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్ అని వస్తుంది. లింక్ క్లిక్ చేశాక రిక్వెస్ట్ యాక్సెస్ అని వస్తుంది. మీరు ఏం చేయాలంటే రిక్వెస్ట్ యాక్సెస్ దగ్గర క్లిక్ చేస్తే మాకు లింక్ వస్తుంది అన్నట్టు. ఆ లింక్ని మేము ఓకే చేస్తాం. ఓకే అనేది జస్ట్ ఒక 1 అవర్లో కానీ ఇమీడియట్గా చూస్తే ఇమీడియట్గా చేస్తాం. మీకు మోస్ట్లీ విత్ ఇన్ 1-1.5 అవర్లో అయితే రిక్వెస్ట్ అనేది యాక్సెస్ అప్రూవ్ అయిపోతుంది. వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు తర్వాత నుంచి క్వశ్చన్ పేపర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు చేయాల్సింది ఏం లేదు, లింక్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ యాక్సెస్ అని వస్తుంది. రిక్వెస్ట్ యాక్సెస్ అన్న తర్వాత యాక్సెస్ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నట్టు. తర్వాత మీకు యాక్సెస్ మేము అప్రూవ్ చేస్తాం. అప్రూవ్ చేసినాక మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ని. అయితే మీరు ఆఫ్టర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఏపీ పీజీ సెట్ అనే ఒక ఫోల్డర్లో 2023-2021 క్వశ్చన్ పేపర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో లోపలికి వెళ్ళాక మళ్ళీ 3 ఫోల్డర్స్ ఉంటాయి మీకు. ఒక ఫోల్డర్ వచ్చేసి ఏపీ పీజీ సెట్ 2023, ఏపీ పీజీ సెట్ 2022, ఏపీ పీజీ సెట్ 2021, ఇట్లా 3 ఫోల్డర్స్ ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఫిజిక్స్ పేపర్ కావాలంటే ఏం చేయాలి, దీంట్లో మళ్ళీ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 3 ఉంటాయి అన్నట్టు. మీరు డైరెక్ట్ కేటగిరీ 3 ఫోల్డర్ ఓపెన్ చేసేసి ఫిజిక్స్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. 2023 కావాలంటే సేమ్, ఒకవేళ ఆర్ట్స్ పేపర్ కావాలనుకోండి, హిస్టరీ పేపర్ ఎలా కావాలంటే డైరెక్ట్ ఇందులో 3 ఫోల్డర్స్ ఉంటాయి. దాంట్లో కేటగిరీ 1 ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం సింపుల్, ఏం లేదు. కాకపోతే మీరేం చేయాలంటే మనకి రిక్వెస్ట్ చేయాలి. ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్స్ రిక్వెస్ట్ అప్రూవ్ కాలేదు, విత్ ఇన్ ఒక 8 అవర్స్లో అప్రూవ్ కాలేదంటే శ్రీను కెమిస్ట్రీ అకాడమీకి మెయిల్ పెట్టండి, @gmail.com మెయిల్ పెడితే మేము చూసేసి ఒకసారి చెక్ చేస్తాం. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే చెక్ చేస్తాం. ఏం లేదు, క్వశ్చన్ పేపర్ సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేస్తే రిక్వెస్ట్ యాక్సెస్ అని వస్తుంది. వన్స్ మీకు రిక్వెస్ట్ యాక్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మాకు వచ్చేస్తుంది అన్నట్టు. మేము అప్రూవ్ చేస్తాం, మీకు ఇమీడియట్గా ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీకు లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మంచిగా ఒకసారి తరువుగా పేపర్స్ అయితే క్లియర్గా చూడండి, మీకు మ్యాక్సిమం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి పేపర్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.